Hello, welcome back to our channel Navatha's Vlog. ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి నా ఓన్ గా నేను డ్రెస్ డిజైన్ చేసుకున్నాను అంటే నాకు నచ్చి మెటీరియల్స్ తీసుకున్నాను ఎస్విఎల్ షాపీ అని చెప్పి మీరు వినే ఉంటారు అందులో మెటీరియల్స్ అయితే తీసుకున్నాను వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది లేకపోతే పైన ఐలో చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం టాపిక్ లోకి వెళ్ళిపోదాం అసలు ఈ రోజు ఏం తీసుకున్నానంటే నేను మొన్న తీసుకున్నవి ఎలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఏంటి అన్ని నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూసినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని టచ్ చేసి అందులో ఆల్ టచ్ చేయండి నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి చూడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి నా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను చూపించాలని అనుకున్న ఫస్ట్ నా డ్రెస్ ఏం కాదు ఒక లాంగ్ మిడ్డీ అన్నమాట ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఒకవేళ వీడియో చూడకపోతే పైన ఎరాడా బీచ్ వీడియో చూడండి పైన ఐలో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఆ బీచ్ కు వెళ్ళేటప్పుడు నేను మిడ్డీ తీసుకున్నాను కదా అది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అనమాట అది చూసి నేను ఇది మనం ఏ మెటీరియల్ తీసుకొని స్టిచింగ్ చేయించుకుంటే బాగుంటది కదా అని చెప్పి ఆ మెటీరియల్ తీసుకొని స్టిచింగ్ చేయించుకున్నాను ఆ మెటీరియల్ కి అయితే వేరే మెటీరియల్ కి వెళ్ళినప్పుడు ఆ మెటీరియల్ చూసాను కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించుకొని ఈ మెటీరియల్ అయితే సూట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుని ఆ వీడియోలో ఒకసారి చూసుకొని అందులో ఏవి కావాలా అన్నది అందుకే మీకు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి అని చెప్పాను ఆ వీడియోలోని అలాగా నేను స్క్రీన్ షాట్ తీసుకుని అందులో నాకు నచ్చింది ఏంటని సెలెక్ట్ చేసుకుని నేను ఒక మెటీరియల్ అయితే తీసుకున్నాను ఆ మెటీరియల్ మీటర్ 40 రూపీస్ పాయింట్ 40 రూపీస్ మాట తీసుకున్నాను ఆ మెటీరియల్ అది నేను స్టిచింగ్ చేయించుకున్న లాంగ్ మిడ్డీ ఇది ఎలా వచ్చిందో ఏంటన్నది ఒక చిన్న వీడియోలో చూసేయండి చూసారు కదా ఇది నేను స్టిచ్చింగ్ చేయించుకున్నది కింద నేను వైర్ అది వేయించుకోలేదు నార్మల్ గా ఆ బ్లాక్ మిడ్డీ ఇచ్చి ఇది స్టిచ్చింగ్ చేయమన్నాను సేమ్ అదే మెజర్మెంట్ తోని ఇలా స్టిచ్చింగ్ చేశారు ఈ మెటీరియల్ వచ్చి మీటర్ 40 రూపీస్ అయింది నేను తీసుకున్నది ఎస్విఎల్ లోని మీకు ఒకవేళ ఆ వీడియో కనుక చూడకపోతే లేకపోతే అడ్రస్ పూర్తిగా చూడకపోతే నేను పైన ఐలో ఇస్తాను ఆటి డీటెయిల్స్ కూడా కింద లింక్ లో ఇస్తాను లేకపోతే మీరు నా కామెంట్ సెక్షన్ లో ఆ షాప్ ఎక్కడుంది ఏంటని అడిగితే వాటికి సంబంధించిన డీటెయిల్స్ లింక్స్ కూడా ఇస్తాను ఇది మీటర్ 40 రూపీస్ నాకు 4 మీటర్స్ అయితే దీనికి తీసుకోమన్నారు నేను 4 మీటర్స్ తీసుకున్నాను అంటే నాకు ఎంత అయింది కదా మీటర్ 40 చెప్పండి నాకు 160 రూపీస్ అయింది ఇంకా స్టిచ్చింగ్ వేరే కాస్ట్ తీసుకున్నారు నాకు కరెక్ట్ గా ఆ మిడ్డీ అయితే ఎంత తీసుకున్నానో అదే ఆ మిడ్డీ అయితే ఎంత తీసుకున్నానో అదే కాస్ట్ కి అయితే నాకు నచ్చిన నా కలర్స్ లోని నేను తీసుకోగలిగాను ఇంకా అలాంటివి అయితే సర్చింగ్ చేస్తే ప్లెయిన్ మిడ్డీసే ఉన్నాయి అది 2 కలర్సే ఉన్నాయి ఇంకెందుకు నేను ఇలాగా ఇది మీటర్ అయితే 40 రూపీసే కదా అని ఇది అయితే చేయించుకున్నాను చాలా బాగుంది ఇక ఏంటంటే సెకండ్ దానికి వచ్చేసరికి నేను ఒక చుడీదార్ అని చెప్పలేను ఒక టాప్ అని చెప్పలేను ఒక మిడ్డీ మోడల్లో ఒక టాప్ కుట్టించుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి నేను కూడా ఒక దాంట్లోని చూసి అది మిడ్డీ మోడల్లో ఈ మెటీరియల్ అయితే కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ ఆల్రెడీ ఒక మెటీరియల్ తీసుకున్నాను కాకపోతే దానికి దీనికి సూట్ అవుతుందా లేదా అని ఫుల్ కన్ఫ్యూజ్ మాట ఎప్పుడైనా మనకి కిందకి కొంచెం అంటే బాడీ హెవీగా ఉంది అంటే బాడీ మెటీరియల్ హెవీగా ఉన్నా కింద ఫ్లోరల్ అన్నది ప్లెయిన్ గా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను పైకొకటి కిందకొకటి సెలెక్ట్ చేసుకుని నేనైతే ఈ టాప్ అయితే స్టిచింగ్ చేయించుకున్నాను అదే టాప్ అండ్ మిడ్డీ టైప్ లోని ఇది కూడా ఎలా ఉంది ఏంటి అన్నది ఒకసారి చూసి నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది నేను స్టిచింగ్ చేయించుకున్నది దీనిది కూడా ఒకసారి వీడియో చూసేయండి
చూసారు కదా నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. నాకు ఫ్రిల్స్ నేను నార్మల్ గా చాలా మంది 2 inches లేకపోతే 3 inches అలా పెట్టుకుంటారు. నేను ఇది 3.5-3 inches లో పెట్టుకున్నాను. అలాగే నాకు బాడీ దగ్గర ఇలాగా నడుం దగ్గర ఇలా వచ్చింది అన్నమాట, కొంచెం బ్రెస్ట్ దగ్గర ఈ టైప్ లో వచ్చింది. కింద నేను ఈ మెటీరియల్ తీసుకున్నాను. సేమ్ మిడ్డీకి అయితే ఏ మెటీరియల్ తీసుకున్నానో ఆ మెటీరియల్ ఇది కూడా 1.40 meters. ఇది నేను 3 meters తీసుకున్నాను. ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి కుట్టించుకున్నాను. లోపల అయితే లైనింగ్ ఏం వేయించుకోలేదు. టాప్ కి లోపల అయితే వైట్ లైనింగ్ వేయించుకున్నాను. అంటే మరీ బోట్ నెక్ కాకుండా సెమీ బోట్ నెక్ టైప్ లో వస్తుంది కదా, ఆ బోట్ నెక్ పెట్టించుకొని ఫస్ట్ టైం జిప్ నేను ఎక్కువ యూజ్ చేయను. జిప్ అయితే పెట్టించుకున్నాను. ఇంకో బ్లౌజ్ కూడా నేను క్రాప్ టాప్ లా యూజ్ చేద్దాం అని దానికి కూడా జిప్ పెట్టించుకున్నాను. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోస్ లో వస్తుంది, ఒకసారి చూడండి. వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇది నేను ఎంత వరకు లెంత్ వచ్చిందో మీరు చూసారు కదా, నీకు కొంచెం అంటే కొంచెం షార్ట్ గా కొంచెం పొట్టిగా వచ్చింది అన్నమాట. అంటే పొట్టిగా కాదు, సరిపోయింది, ఆ లెంత్ లోనే ఉండాలి. నేను ఇంకా కొంచెం కింద చెప్పాను, కాకపోతే నాకు కొంచెం లెంత్ తగ్గింది. తగ్గడం అంటే ఈ లెంత్ తక్కువ వచ్చింది, అందుకే ఈ లెంత్ లో వచ్చింది. నేను హైట్ బాగాను. ఇది మీకు ఇంట్రెస్ట్ అయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఎస్విఎల్ కి. మీకు నచ్చితే కాస్ట్ మీరు తీసుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ ఏంటంటే టైలర్ ఎవరు ఏంటి అన్న డీటెయిల్స్ కావాలి అనుకుంటే పర్సనల్ గా నాకు మెసేజ్ చేయండి, లేకపోతే నా కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను చెప్తాను. మీరు నాకు పర్సనల్ గా చెప్తే అంటే నెంబర్ అయితే టైలర్ ది డిస్క్రిప్షన్ లో ఇస్తే ఏంటి అన్నది నాకు తెలియదు కాబట్టి నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తే నేను డైరెక్ట్ గా ఆవిడ నెంబర్ మీకు నేను చెప్తాను టైలర్ కోసం డీటెయిల్స్ అయితే. ఇక ఏంటంటే ఇవే, ఇంకా మిగతావి నేను బ్లౌజెస్ అవి స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అవి అయిపోయిన తర్వాత కూడా ఎలా వచ్చాయి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇక ఈ వీడియోని ఇక్కడితోనైతే ఎండ్ చేసేస్తాను. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.